సూర్య కెప్టెన్సీలో టీమిండియా 3 T20I సిరీస్ లో బంగ్లాదేశ్ టీమ్ని క్లీన్ స్వీప్ చేసి పడేసింది. సిరీస్ గెలిచిన తర్వాత సూర్య కోచ్ గంభీర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. అలాగే ఏ ఏరియాస్ లో ఇంకా మెరుగుపడాల్సింది ఉంది అని అడిగితే సూర్య ఏం చెప్పాడు, సూర్య ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూని తెలుగులో తెలుసుకుందామా. సూర్య ఏమన్నాడంటే, టీమ్గా మేము ఎన్నో ఘనతలు సాధించాం, నా టీంలో సెల్ఫ్లెస్ క్రికెటర్స్ ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటా, నిస్వార్థమైన జట్టు ఉంటే బాగుంటుందని భావిస్తా. ఇక ఇంతకు ముందు హార్దిక్ చెప్పినట్లు గ్రౌండ్ లో గ్రౌండ్ బయట ఒకరి పర్ఫార్మెన్స్ ని ఒకరం ఆస్వాదిస్తున్నాం, సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని అందరం గడుపుతున్నాం. ఇక మేము ఇలా బ్యాటింగ్ లో చెలరేగడానికి కారణమైతే గౌతమ్ గంభీరే. శ్రీలంకతో సిరీస్ లోనే గౌతిబాయ్ క్లియర్ గా చెప్పేశాడు, టీం కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అని. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 49 పరుగుల వద్ద ఉన్నా 99 పరుగుల వద్ద ఉన్నా మీకు వేసిన బంతి బౌండరీ అవతలకి పంపించే అవకాశం వస్తే పంపించేయండి, అస్సలు ఆలోచించకండి అని చెప్పారు. ఇవాళ సంజు శాంసన్ అదే చేశాడు. తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో నేను చాలా సంతోషంగా ఉన్నా, టీమ్గా మేము ఈ సిరీస్ లో చాలా గొప్ప ప్రదర్శనే ఇచ్చాం. ఇక మా బ్యాటింగ్ లైన్ గురించి చెప్పాలంటే అందరూ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు, ఎవరిని ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మాకు బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక ఎక్కడ ఇంకా మెరుగుపడాలి అని అడిగితే మాత్రం నా ఒపీనియన్ లో అయితే ఎక్కడా లేదు, అయితే ఇదే మెయింటైన్ చేయాలి అని కోరుకుంటున్నా. ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ నే గ్రౌండ్ లో ప్రతిసారి చూపించాలి అని కోరుకుంటున్నా అని అన్నాడు. బంగ్లాదేశ్ టీమ్ ని 3rd T20 మ్యాచ్ లో 133 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని అందుకోవడానికి ముందు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. సూర్య టీమిండియాని T20Iలో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అని బలంగా నమ్మే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే స్కై ఫ్యాన్స్, మీరైతే అస్సలు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.